हाई फ्रेंड्स, वेलकम टू माय डेयरी इन्फो चैनल। मुंदुगा गनुक मीरु मा ई चैनल फस्ट टाइम चूस्तुन्न तप्पकुंडा सब्सक्राइब चेसुकोनि फ्रेंड्स, अंड शेयर चेयंडि, अंड पक्कन उन्न बेल ऐकान अनेदि क्लिक चेयंडि फ्रेंड्स, एंदुकंटे मेमु चेसे ए वीडियोनु मीकु मुंदुगा नोटिफिकेशन रूपंलो वस्तुंदि। ओके फ्रेंड्स, अंदरिकि विनायक चतुर्थि शुभाकांक्षलु फ्रेंड्स। अंड इवाळ मन टापिक वच्चेसरिकि मनं एंतो मंदि नाटकोळ्ळु पेंचुतू उंटां फ्रेंड्स, दानिकि एंटंटे दाना तयारी अनेदि चाला इंपारटेंट। सो मन ఈ నాటుకోళ్ళ పరిశ్రమలో ఏంటంటే కోడి పిల్లలకు ఎక్కువ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే దానా విషయంలో, ఎందుకంటే మనకి అవి చాలా డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి కోళ్ళు మనం కరెక్ట్ టైం దానా కనుక పెట్టకపోతే ఏమవుతుందంటే గుడ్లు సరిగ్గా పెట్టలేవు ఫస్ట్ది, అండ్ రెండోది వచ్చేసరికి పిల్లలు ఎదుగుదల సరిగ్గా ఉండదు, అండ్ టయానికి గుడ్డు పెట్టే టయానికి అవి గుడ్లు పెట్టడానికి తయారవ్వు, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి దానా వల్ల। అండ్ ఇంకొకటి మనం నాటుకోళ్ళకి పెట్టే పౌష్టిక ఆహారం అంటే లైక్ ఇప్పుడు మనం పిల్లలకి ఎట్లా అయితే పెడుతున్నామో అట్లా మనం కోడి పిల్లల టైం నుండి కరెక్ట్గా వ్యాక్సినేషను అండ్ కరెక్ట్ అయిన ఫుడ్డు పెడితే మనం 100% కోడి పిల్లలను అనేది రెడీ చేయొచ్చు। సో ముందుగా కోళ్ళ మేత తయారీకి ఏమేమి కావాలనే దాని గురించి కూడా చూద్దాం ఫ్రెండ్స్, అది ఎలాంటి మేత పెడితే కోడి పిల్లలు బాగా పెరుగుతాయి అనే దాని గురించి ఇవాళ మన టాపిక్లో చెప్పుకుందాం। ఇక మన కోళ్ళ మేత తయారీకి వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకు రొయ్య పొట్టు, గోధుమలు, సజ్జలు, మొక్కజొన్న, నూకలు, శనగలు, నత్తగుల్లలు, కోడిగుడ్డు పెంకులు అండ్ తవుడు, ఈ ఐటమ్స్ కనుక మన దగ్గర ఉంటే ఇది లోకల్ మనం ఇంట్లో తయారు చేసుకునే దానా ఫ్రెండ్స్, ఇంకొకసారి చెప్తున్నానండి, మనం ఇంట్లో కనుక నాటుకోళ్ళ దానా తయారు చేయాలి అనుకుంటే అవి ఇంట్లో మనం ఎట్లా తయారు చేసుకోవచ్చు, ఇలాంటి దానా కనుక మనం పెట్టగలిగితే 100% గ్రోత్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది। అండ్ రెండోది, ఇది మనం తయారు చేయడం కొద్ది కష్టమైనా కానీ మనం కాస్ట్లీ కోడి పిల్లలు కాపాడుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ దానా పెడితే టయానికి అవి గుడ్లు పెట్టే స్టేజ్ వస్తుంది, అండ్ రెండోది బలంగా పెరుగుతాయి, పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటాయి। సో ఇంకొకసారి చెప్తా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న అండ్ కోడిగుడ్డు పొట్టు, అండ్ కోడిగుడ్డు పొట్ట కోడిగుడ్డు పెంకని ఎందుకు చెప్పానంటే ఫ్రెండ్స్, అది కాల్షియం పౌడర్ ఎక్కువగా ఉంటుంది। సో ఆ కోడిగుడ్డు పెంక కానీ లేదా నత్తగుల్లలు కానీ వీటిలో ఏంటంటే విటమిన్స్, మినరల్స్తో పాటుగా మనకి న్యాచురల్గా కాల్షియం అనేది ఎక్కువగా డెవలప్ అవుద్ది। అండ్ తవుడు వల్ల ఏంటంటే మనకి గ్రోత్ అంటే బొరువులు బాగా తేలుతాయి, వాటితో పాటుగా మన మల్టీగ్రెయిన్స్ సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న, ఉప్పు శనగ ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఈ జొన్నలు, సజ్జలు, ఉప్పు శనగ ఇలాంటివి ఏంటంటే వాటి యొక్క పోషక విలువలతో పాటుగా మనకేంటంటే బాడీ బిగుస్తట్టం, ఎందుకంటే మనం పెందపకోళ్ళు కానీ నాటుకోళ్ళు కానీ పెంచినప్పుడు ఏంటంటే వాటి యొక్క బాడీ కూడా గట్టిదనంగా తయారవ్వాలి కాబట్టి మనకి ఆ బాడీ బిర్రుకి పెరుగుదలకు కూడా బాగా బరువులు తేలడానికి కూడా ఉపయోగపడతాయి। మన తవుడికి ఏంటంటే ఓబోళ్ళు అంటారు కదా, ఆ ఓబోళ్ళు వస్తుంది, దాంతోపాటు మనం ఇది రావాలి। ఇక తయారు చేసుకునే విధానంకి వస్తే ఫ్రెండ్స్, మనం ముందుగా కోడిగుడ్డు పెంకు అండ్ రెండోది మన నత్తగుల్లల షెల్స్ ఉన్నాయి కదా, ఆ డొప్పలు మన నత్తగుల్లల డొప్పలు అండ్ కోడిగుడ్డు పెంకు అనేది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। సో అలాగా చిన్న చిన్న పలుకులుగా కూడా ఉండకూడదు ఫ్రెండ్స్, అలాంటివన్నీ తీసివేయండి, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, మినిమం వచ్చేసరికి మన కోడి నోటితో క్యాచ్ చేసి తినగలిగితే చాలు, ఆ రేంజ్ వచ్చేదాకా గ్రైండ్ చేసుకోవాలి। ఆ తర్వాత రొయ్య పొట్టు, మొక్కజొన్న, జొన్నలు, సజ్జలు ఇవన్నీ కూడా సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ అన్నీ ఒకే ప్రాక్టికల్లో రావాలంటే రావు, ఎందుకంటే మొక్కజొన్న కొద్దిగా గట్టిగా ఉంటుంది, సో ఏంటంటే రొయ్య పొట్టు చాలా డెలికేటెడ్గా ఉంటుంది, ఇవి వచ్చేసరికి మనకి ఈ కోడిగుడ్డు పెంకు కానీ లేకపోతే మామూలుగా ఈ ఆల్చిప్పల పెంకులు కానీ ఏంటంటే నత్తగుల్లల పెంకులు బాగా గట్టిగా ఉంటాయి। సో ఇలాగే కాకుండా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా గట్టిగా ఉన్నవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి, అంటే నత్తగుల్లలు కానీ లేదా కోడిగుడ్డు పెంకు, రొయ్య పొట్టు, కోడిగుడ్డు పెంకు రెండు ఒకేలా గ్రైండ్ చేసుకోవచ్చు, నత్తగుండలు, మొక్కజొన్న ఇలాంటివన్నీ ఒకలా గ్రైండ్ చేసుకోవాలి। అలా గ్రైండ్ చేసుకున్న ఫీడ్ అనేది మీరు సమరేషియోలో అంటే మొత్తం గ్రైండ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ బాటిల్స్లో పెట్టుకొని అన్నీ కూడా రోజుకు ఒక్కొక్క స్పూన్ కనుక కలిపేసి మనం ఫుడ్ కనుక అది కనుక ఇవ్వగలిగితే కోడి పిల్లలకు కానీ పెద్దోటికి కానీ హెల్తీగా పెరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఫ్రెండ్స్। వాటితో పాటు ఏంటంటే కొద్దిగా డైజెస్టివ్ పౌడర్స్
అండ్ కొద్దిగా ఎంజైమ్స్ లాంటివి కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు, ఎందుకంటే మనం ఇచ్చేది చాలా పోషక విలువలు కలిగిన ఫుడ్ కాబట్టి కొద్దిగా హెవీ ఫీడ్ అనేది ఇవ్వడం చాలా బాగుంటుంది. ఈ యొక్క కంపెనీ ఫీడ్ విషయానికి వస్తే, ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇవాళ ఉన్న రోజుల్లో పెంచాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళు ఆ ఫీడ్ అంతా ఇంట్లో తయారు చేసుకోవాలంటే వాళ్ళకి కుదరని పరిస్థితి. ఎందుకంటే ఇవాళ టైం వచ్చేసరికి మనం జాబులు చేస్తా, కొంతమంది ఇంట్రెస్ట్ కొద్దీ పెందపకాయలు పెంచుతూ ఉంటారు, కొంతమంది వచ్చేసరికి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అంటే మన రొయ్య పొట్టు కానీ కోడిగుడ్డు పెంకులు కానీ లేదంటే మామూలుగా షెల్స్ కానీ ఇవన్నీ టౌన్స్లో దొరకలేకపోవచ్చు. సో అలాంటి వారి కోసం మాత్రమే చెబుతున్నా ఫ్రెండ్స్, ఇది దానికన్నా కూడా బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే ఇక కంపెనీ ఫీడ్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇవన్నీ కూడా ఏంటంటే మనం గ్రైండ్ చేస్తాం, ఓకే, ఆ గ్రైండ్ చేసిన దానిలో టాక్సిన్ తగిలే అవకాశం ఉంటుంది. రెండోది మనం ఏమన్నా పెట్టాలన్నా కానీ మనకి ఇబ్బందిగా ఉంటుంది. అదే మనం కంపెనీ ఫీడ్ కనుక తీసుకుంటే ఫ్రెండ్స్, ఈ కంపెనీ ఫీడ్లో వచ్చేసరికి ఏంటంటే గ్రో పౌల్ట్రీ ఫీడ్ అని మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. పర్ కేజీ అప్రాక్సిమేట్గా 200 రూపీస్ దాకా పడుతుంది. మనకేంటంటే ఇది చిన్న కోడి పిల్లలకి అంటే ఇప్పుడు మనం చెప్పిన వాటితో పాటుగా ఎంజైమ్స్ కానీ డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ అండ్ గ్రోత్ ప్రమోటర్ మెడిసిన్స్ కానీ మొత్తం కూడా ఒకే దాంట్లో కలిపేసి బాయిల్ చేసిన దాంట్లో ఈ మెడిసిన్స్ అనేవి యాడ్ చేసి ఆ యాడ్ చేసిన దాన్ని చిన్న చిన్న గ్రాన్యూల్స్గా తయారు చేసి మనకి ఈ కంపెనీ ఫీడ్ అనేది అందిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది రిజల్ట్ కూడా, ఎందుకంటే చాలామంది వాడారు మన సబ్స్క్రైబర్స్ కూడా. అండ్ నేను ఇలా మన సబ్స్క్రైబర్స్లో ఒక అతను చెప్తే వాడాను, మంచి రిజల్ట్ అయితే ఉంది. సో అది ఎట్లా వాడాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ క్లారిటీగా. ఇందులో ఏంటంటే అన్ని పోషక విలువలతో పాటు కలిసిన ఫీడ్ కాబట్టి ఇది మనం పిల్లలప్పటి నుండి వచ్చి అంటే మనం పుట్టిన పిల్ల గంట తర్వాత నుండి, మనకు పిల్ల పుట్టిన గంట తర్వాత నుండి ఫ్రెండ్స్ డైలీ వచ్చేసరికి ఒక స్పూన్ పిల్లకి డోసేజ్ అక్కడ రాసింది కదా, ఒకరోజు పిల్లకైతే 12 నుండి 15 గ్రాములని, అదే 7 నుండి 8 వారాల పిల్లలు అయితేనేమో 55 నుండి 60 గ్రాములని. అట్లాగా మనం దాని యొక్క ఏజ్ని బట్టి వాడుకోవచ్చు. అండ్ రెండోది ఏదైనా కోడి బలహీనంగా ఉంది, గుడ్లు సరిగ్గా పెట్టట్లేదు అండ్ బరువు తక్కువగా ఉంది అనుకునే వాటికి ఏంటంటే మనం పెట్టే దానాతో పాటుగా దీన్ని మిక్స్ చేసి ఇవ్వడం వల్ల, అంటే మనం పెట్టే దానాతో పాటు రోజుకు ఒక స్పూన్ కనుక ఇది మిక్స్ చేసి ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ కోడి చాలా హెల్తీగా ఇమ్యూనిటీగా, ఎందుకంటే ఒక స్పూన్ అంటే మినిమం 15 గ్రాముల నుండి 20 గ్రాముల దాకా పెడతాం. సో అట్లా ఒక కోడికి 15 నుండి 20 గ్రాముల దాకా పెట్టినప్పుడు ఏంటంటే మంచి హెల్తీగా ఇమ్యూనిటీగా పెరుగుతుంది ఫ్రెండ్స్ కోడి కూడా. అండ్ బాగా గుడ్లు పెడతాయి, బరువు వస్తుంది. బట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు సరిపడ బరువు వచ్చింది అనుకున్న తర్వాత దీన్ని ఇమీడియట్గా ఆపేసుకోండి, ఇబ్బంది లేదు. అండ్ రెండోది ఏదైనా కోడి అరుగుదల లోపంతో ఉన్నా కానీ ఫస్ట్ ఆ కోడి ఒంట్లో మొత్తం బయటకు గక్కిచ్చి ఇది డైలీ కొద్దిగా 20 గ్రామ్స్ నుండి మొదలు పెట్టుకుని 50 గ్రామ్స్ దాకా పెట్టుకోగలిగితే ఈజీ డైజెషన్ అయ్యి కోడి మళ్ళీ తర్వాత మనం పెట్టింది కూడా ఈజీగా అరుగుదల అవడానికి కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త టెక్నాలజీ ఫార్మసీ తెలియని ఉద్దేశంలో ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. సో ఎవరైనా కోళ్ళు పెంచామంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.